ప్రపంచం మొత్తం దునేసిన బాహుబలికి చైనా మార్కెట్ మాత్రం స్పీడ్ బ్రేకర్లా నిలిచింది. బాహుబలి 1 సినిమా చైనాలో ఫ్లాప్ అయింది. ఇప్పుడు బాహుబలి 2 సినిమా కూడా ఫ్లాప్ దిశగా దూసుకుపోతోంది. అమీర్ నటించిన దంగల్ను క్రాస్ చేస్తుందనుకున్న ఈ సినిమా రిలీజ్ కోసం పెట్టిన ఖర్చులు రాబట్టుకోవడానికి నానా హైరాణ పడుతోంది. గత వారంలో చైనాలో విడుదలైన ఈ సినిమా మొదటి రోజు బాగానే మొదలుపెట్టింది. అంతా బాగుందనుకున్న టైంకు రెండో రోజు నుంచే చతికిల పడడం ప్రారంభమైంది. అలా వారం తిరిగేసరికి ఈ సినిమా వసూళ్లు అటు ఇటుగా 57 కోట్ల రూపాయలు మాత్రమే. చైనా బాక్సాఫీస్లో ఈ అమౌంట్ అంటే ఫ్లాప్ కింద లెక్క. ఈ సినిమా నుంచి ట్రేడ్ ఆశించిన మొత్తం 120 కోట్లు. మరి ఇండియాలోని అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా బాహుబలి 2 నిలిచింది. భారీ బాలీవుడ్ చిత్రాన్ని సైతం తలదన్ని ఈ ఘనత సాధించింది. ఓవర్సీస్ వసూళ్లతో ప్రపంచవ్యాప్తంగా అత్యధిక వసూళ్లు సాధించిన భారతీయ చిత్రంగా కూడా ఇది నిలబడి ఉండేది. కానీ ఊహించని విధంగా దంగల్ సినిమా చైనాలో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. దీంతో బాహుబలి 2 ఆ ఘనత దక్కలేదు. వరల్డ్ వైడ్ అత్యధిక వసూళ్లు సాధించిన భారతీయ చిత్రంగా దంగల్ నిలిచింది. చైనా విడుదలతో ఈ రికార్డును బాహుబలి 2 అందుకుంటుందని అంతా ఊహించారు. కానీ బాహుబలికి అది కలగానే మిగిలిపోయింది. బాహుబలి లాంటి సినిమాలు చైనీలకు కొత్త కాదు. రాజమౌళికి ఊహించని షాక్ తగిలింది. చైనా వర్షన్లో విడుదలైన బాహుబలి 2 వసూళ్లు రాబట్టడంలో ఘోరంగా విఫలమైంది. దంగల్ చిత్రం చైనాలో 1200 కోట్లు వసూలు చేయగా బాహుబలి 2 ఇప్పటి వరకు 100 కోట్లు కూడా వసూలు చేయకపోవడం విశేషం. చిన్న సినిమా హిందీ మీడియం కూడా చైనాలో 200 కోట్ల కలెక్షన్లు సాధించింది. దీంతో ఇండియాలో భారీ విజయం సాధించిన బాహుబలి 2 చైనాలో కూడా మంచి వసూళ్లనే రాబడుతుందని రాజమౌళి నిర్మాతలు భావించారు. కానీ సీన్ పూర్తిగా రివర్స్ కావడంతో కంగు తినడం వారి వంతైంది. చైనాలో బాహుబలి 2 సూపర్ హిట్తో దూసుకుపోతుందని అనుకున్న రాజమౌళికి భారీ షాక్ తగిలింది.